హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కట్టిపరుగులు, చింతకాయ పులుసు నేర్చుకుందాం. మట్టి దాకలో వండిన చేపల పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బుధవారం కదండి, పొద్దున్న చేపలు అమ్మే ఆవిడ వస్తే కట్టిపరుగులు తీసుకున్నాం. వాటిని ఆవిడ శుభ్రం చేసి ఇచ్చింది. ముందు పులుసు తీసి తల కోసేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా తోమ ఇచ్చిందండి. సో ఇప్పుడు మనం పులుసుకు కావాల్సినవి చూద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, చీలికలుగా చీరిన 6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మొత్తం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయలు దొరికే సీజన్ కదండి, దోరకాయలు 1-8 కాయలు తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతకాయలు వేసి మరగనివ్వాలి. కొంచెం చల్లారనిచ్చి ఆ చింతకాయలు మెత్తగా చేతితో మెదుపుతూ రసం పిండుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మట్టి దాకను స్టవ్ పై పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక కరివేపాకు ఆకులు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ మసాలా 2 నిమిషాలు వేగనిచ్చి చేపలను వేసుకోవాలండి. చేపల కూర కోసం వెడల్పాటి గిన్నె ఉండాలండి, లేదంటే చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు కారం ఉప్పు వేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న చింతకాయ పులుసును వేసుకోవాలి. చేపల పులుసుకి కళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి. చింతకాయ తుక్కు పడకుండా పులుసు మాత్రమే వేసుకోవాలండి. చేపలను గరిటెతో కదిపితే విడిపోతాయండి, అందుకే ఇలా దాకను క్లాత్తో పట్టుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా చీలిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బెండకాయలను 4 వైపులా కోసుకుని పులుసులో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చేపలైతే త్వరగా ఉడికిపోతాయి. మొత్తం కూర ఫినిష్ అవ్వడానికి 10 నిమిషాలే పడుతుంది. ఈలోపు రైస్ కూడా బాయిల్ చేసుకున్నాము. వేడివేడి అన్నంలో వేడివేడి పులుసుని వేసుకుని తింటే ఆ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, నూనె బాగా తేరిపోయింది. ఇలా నూనె తేరిపోతే పులుసు బాగా రెడీ అయిపోయినట్లే. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.